ఎవరైతే లోకేష్ ట్వీట్కి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు, లోకేష్ చేసిన ట్వీట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఆసుపత్రిలో అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అక్కడ స్టెరాయిడ్స్ని కూడా ప్రయోగించేటువంటి ప్రయత్నం ఉంది, ఆయన ఆరోగ్య విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చేసింది దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత అని చెప్పిన దానికి కేటీఆర్ దానికి రెస్పాండ్ అయ్యారు. ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు ఆరోగ్యంపై కేటీఆర్ గారి రియాక్షన్ నారా లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించింది, చంద్రబాబు బాబుకు భౌతికంగా థ్రెట్ ఉందని లోకేష్ ట్వీట్ చేశారు, అది నిజమైతే చాలా దురదృష్టకరం, ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉపవాస దీక్ష గుర్తొచ్చింది, కేసీఆర్ ఇంకొక రోజు దీక్ష కొనసాగిస్తే చనిపోతారని ఆడు వైద్యులు చెప్పారు, ఇది ఏపీలోని రెండు పార్టీల వ్యవహారం, హైదరాబాద్ శాంతియుతంగా ఉండాలన్నదే నా తపన. ఇది మరలా అలా వచ్చి ఇలా తీసుకొని అలా వెళ్ళి అలా ఆగారన్నమాట. అంటే ల్యాండింగ్ అవ్వటానికి కావాల్సిన జరుగుతున్న ప్రయత్నాలు. సరే, దీంట్లో వారు మంచి సదుద్దేశంతో చెప్పారు, గతంలో చేసినటువంటి ఉద్దేశానికి అనేక విమర్శలు వచ్చినాయి, అది పుండు మీద కారం జల్లినట్టుగా అయింది ప్రజల మీద, ప్రజల్లో. దాంతో ఇప్పుడు పొలిటికల్గా ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో అది రివర్స్ అయిందన్న భావన ఏర్పడింది. దాంతో ఇప్పుడు లోకేష్ చేసిన ట్వీట్కి ఆయన రెస్పాండ్ అయ్యి దానికి కామెంట్స్ చేశారు. సరే, ఇవన్నీ కూడా దీని వెనక రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఉన్నాయి అనే దానికి అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతవరకు అది ఎంతసేపటికి అది రెండు పార్టీల వ్యవహారం, అదేదో వాళ్ళ గోళ అనేటువంటిది వారు సంబోధిస్తూ ఉన్నారు. ఇస్ రైట్ ఆర్ రాంగ్? మీరు జాతీయ పార్టీ కదా, అది చెప్పట్లా అంటే దాన్ని ఎట్లా తీసుకోవాలనేటువంటి దాంట్లో కూడా వాళ్ళు క్లారిటీ లేదు. సరే, ఆయన పొలిటికల్గా ఆయన చెప్పాల్సినటువంటి కూడా ఆయన చెప్తా ఉన్నారు, ఎలక్షన్స్ కాబట్టి ఓట్లు వ్యవహారాలు చాలా ముఖ్యం. సరే, ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి,